సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడి పునర్నిర్మాణం చేసుకున్న సందర్భంగా ఆంజనేయ స్వామి నవగ్రహాల లింగేశ్వర నాగదేవత ప్రతిష్ట ఉత్సవం హోమాలతో వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక్కడ పునర్నిర్మాణం ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట చేయడంతో ఎంతో సంతోషంగా ఉంది, అలాగే ఎంత సంపాదించినా భగవంతుని అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేము అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాసరెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, మండల మీడియా మిత్రులు మరియు వివిధ ఎంపీపీలు, ఎంపీటీసీ సర్పంచ్లు, జిన్నారం మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిన్నారం మండలము, జిన్నారం గ్రామంలో పురాతనమైన ఆంజనేయ స్వామి టెంపుల్, దాన్ని పునర్నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాసరెడ్డి గారు, వెంకటేష్ గౌడ్ గారు, మా ఆనంద్ గారు, అలాగే మా ప్రవీణ భాస్కర్ రెడ్డి గారు, మా ఎంబడి వచ్చిన వెలిశీలం యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, మన ప్రభాకరన్న జెడ్పీ వైస్ చైర్మన్ పటంచేరు గారు, సంగారెడ్డి గారు, సిఐ లల్లు గారు, భజన బృందము, జిన్నారం ప్రముఖులు, ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరులు సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక మంచి కార్యక్రమాన్ని కోరుకొని ఇది నిర్వహించడం చాలా చక్కటి సమయము. నేను ఈరోజు ఒక 3 టెంపుల్లలో ఈ కార్యక్రమంలో ఒకటే రోజు 3 స్థలాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా భగవంతుడు ఆశీస్సు లేకపోతే ఏం చేయలేము మనం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చైనా అనేది కాబట్టి ఎక్కడ విస్మరించకుండా దాన్ని మనము మన ప్రాంతము మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు మనము కోరుకుంటే మనమంతా బాగుంటాం, మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది. ప్రతి భవన్లో కులదేవత పూజమ్మ అమ్మవారు టెంపుల్ నిర్వహించుకున్నాడు, పొద్దున్న లేచి దర్శనం చేసుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. ఈరోజు భారతదేశంలోనే అభివృద్ధిలో ముందు వస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడి నిఘా ఆశీస్సులు లేని మనం ఇంటికి ఈ రాబోయే తరానికి